హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీ రాఘవ. నేను జనసేన వీర మహిళను. ఈరోజు మీ అందరికీ ముందుకు రావడం ఏంటంటే, మనకి రేపొద్దున్న అంటే 13వ తారీఖున ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదండి. ప్రతి ఒక్కరూ కూడా జనసేనకి సపోర్ట్ చేస్తూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని, అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఒక్క పిఠాపురమే కాకుండా మనకి ఎక్కడైతే ఈ జనసేన అభ్యర్థులు నిలబడ్డారో ప్రతి చోట కూడా జనసేనకి ఓటు వేసి గెలిపించండి. అలాగే భీమవరంలో అంజిబాబు గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించండి. పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలుగా కష్టపడిన ఫలితం అంతా మనం ఒక్కరోజు, ఇంకా ఆఖరి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ఆయన ఎన్ని కష్టాలు పడి ఒక్కరిగానే పోరాడారు. ఈ కూటమి అనేది ఈ మధ్య కాలంలో వచ్చిందే కానీ ఆయన పోరాటం అయితే మనం 10 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమిని దృష్టిలో పెట్టుకొని, మోదీ గారు కూడా మన కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి మనకి మంచి మంచి, మన భవిష్యత్తులో మన పిల్లలకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి జనసేనకి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి ప్రతి ఒక్కరూ కూడా. అలాగే మన ఉండి నియోజకవర్గం త్రిబులార్ గారికి ప్రతి ఒక్కరూ కూడా 1వ నెంబర్ లో మనకి ఓటు వేసి ప్రతి ఒక్కరూ కూడా గెలిపించాలని కోరుతున్నాను. అలాగే మన కమలం గుర్తుకు కూడా ఓటు వేయండి. ఈ ఓటు ఎలా వేయాలో కూడా మీకు వీడియో చూపించాను, వీడియో మన ఛానల్లో ఉంటే చూడండి. పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలుగా ఒంటరిగా పోరాటం చేశారు. ఈ కూటమి అనేది మనకి ఇప్పుడే ఏర్పడింది. ఈ కూటమికి కలవడం వల్ల మనకి ఫ్యూచర్లో చాలా ఉపయోగాలు ఉంటాయి, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి జనసేనని గెలిపించండి. ఎక్కడైతే జనసేన నిలబడ్డారో వాళ్ళందరికీ, అలాగే తెలుగుదేశం కార్యకర్తలకి, అలాగే బీజేపీ, ఈ ముగ్గురి కూటమితో మనం మంచి విజయంతో మంచి సక్సెస్ఫుల్గా ఈ ఓట్ల ఎలక్షన్ జరిగి మన ఉమ్మడి కూటమి గెలవాలని కోరుకుందాము. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. మూడు కమలం ఒకటి సైకిల్, మూడు కమలం ఒకటి సైకిల్, 3వ నెంబర్ కమలం గుర్తు, 2వ నెంబర్ సైకిల్ గుర్తు. మూడు కమలం ఒకటి సైకిల్, 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 మూడు కమలం సైకిల్, మూడు కమలం ఒకటి సైకిల్, మూడు కమలం ఒకటి సైకిల్, మూడు కమలం ఒకటి సైకిల్, మూడు కమలం ఒకటి సైకిల్, కమలం గుర్తు మీద 3వ నెంబర్కి బటన్ నొక్కండి. అలాగే శాసనసభ నియోజకవర్గానికి 1 మీద బటన్ నొక్కండి. కమలం ఒకటి సైకిల్, గుర్తు బాక్స్ బద్దలైపోలంతే. 3 కమలం 1 సైకిల్, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. మరి రేపు 13వ తారీఖు జరిగిపోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు ప్రతి ఒక్కరు కూడా 2 ఓట్లు వేయాలి. 1 ఓటు ఫస్ట్ బూత్లో శ్రీనివాసవరం, భూపతిరాజ్ శ్రీనివాసవరం గారు 3వ నెంబర్ నొక్కాలి. 2వ దాంట్లోకి వెళ్ళిన తర్వాత కనుమూరి రఘురామకృష్ణరాజు గారు 1వ నెంబర్లో ఉంటుంది సైకిల్. కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా 2 ఓట్లు వేయండి. ఫస్ట్ దాంట్లో 3వ నెంబరు, 2వ దాంట్లో 1వ నెంబరు కమలం సైకిల్, తప్పనిసరిగా ఓట్లు వేయండి. 2 ఓట్లు ఎవరు కూడా మర్చిపోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఓటు వేసే విషయంలో మన భవిష్యత్తు నిర్ణయించేది ఓటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి కంపల్సరీ ఇద్దరిని కూడా గెలిపించండి. మనకి ఇక్కడ ఉండి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి రఘురామకృష్ణరాజు గారికి రేపు అనగా 13, 5, 2 గంటలకు సోమవారం నాడు సార్వత్రికలో ఓటింగ్ జరుగుతుంది. దాని సందర్భంగా మనం ఎన్డీఏ కూటమి ద్వారా తెలుగుదేశం, బీజేపీ, జనసేన బలపరిచిన అభ్యర్థి కడుమూరి రామకృష్ణరాజు గారు, ఆయన గుర్తు సైకిల్, ఆయన బ్యాలెట్ పేపర్ అందులో ఫస్ట్ 1వ నెంబర్ సైకిల్ గుర్తు, ఆ గుర్తు చేసి అందరూ బలపరచగా కోరిక ఆర్పిస్తున్నాం. అలాగే నాసాపురం నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి
శ్రీనివాస వర్మ గారు గుర్తు కమలం బీజేపీ తరఫున ఆయనకి మూడో నెంబర్ గుర్తు నెంబర్ మీద కమలం గుర్తుకి ఓటు వేసి ఎఫ్ఐఆర్ పెట్టి దానికి బలపరచమని ఎన్డీఏ కూటమి ద్వారా కోరుకుంటున్నాం. ఈ జనసేన అభ్యర్థులు పూర్వ మేనేజ్మెంట్లో ఉదయం నుంచి సాయంత్రం 5 గంటలకు కూడా కష్టపడి ఉండి మన బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు మనకి అప్పచెప్పిన బాధ్యత నెరవేర్చాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ 1% ఓటింగ్ నమోదయ్యేలాగా జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటూ సరే. జై జనసేన. రేపు మే 13వ తారీఖున జరగబోయే ఈ సార్వత్ర ఎన్నికల్లో మరి పవన్ కళ్యాణ్ గారి పిలుపుకారు మన ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారు ఉండి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు మనందరికీ తెలుసు. అలాగే నరసాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస వర్మ గారు బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. మరి ఈ నిరుగురిని కూడా మన ఉమ్మడి అభ్యర్థిగా మన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు అందరం కూడా ఎంతో శ్రమించి మరి నెల రోజులు మన ప్రచారం చేసుకోవడం జరిగింది. ప్రతి ఇంటు తడుపు తట్టి ప్రతి గ్రామం తిరిగి డోర్ క్యాంపింగ్ చేసి అలాగే మోటార్ సైకిల్ ర్యాలీలు చేసి వ్యాన్ క్యాంపింగ్ చేసి మన ప్రచారం నిర్వర్తించుకున్నాం. మరి రేపు పొద్దున్న జరగబోయే ఈ ఎన్నికల్లో మన జన సైనికులందరూ కూడా ఈ యుద్ధానికి సిద్ధంగా ఉండి మరి మన అభ్యర్థుల యొక్క గుర్తులు ఎవరైతే శ్రీనివాసరావు వర్మ గారు ఉన్నారో వారిది కమల గుర్తు మీ అందరికీ తెలుసు కదా. 3వది అలాగే 2వది మన రఘురామకృష్ణరాజు గారు వారి ఎన్నికల గుర్తు సైకిల్ మీకు తెలుసు. మరి ఈ జాగ్రత్తగా ఓటర్లందరినీ కూడా మనం మెప్పించుకుని వారికి తెలియని ఏదన్నా ఉంటే కనుక తెలిసే విధంగా మనం చేసుకుని దగ్గరుండి పోలింగ్ మేనేజ్మెంటు జాగ్రత్తగా చేసుకోవాల్సిందిగా మన జన సైనికులందరినీ కూడా కోరటం జరుగుతుంది. మరి మనం ఎప్పుడైనా ఎదురు చూస్తున్న మన రాష్ట్రంలో పాలన మారే రోజు దగ్గరకు వచ్చింది. మన పవన్ కళ్యాణ్ గారు అధినాయకులుగా అయ్యే సమయం ఇది. కావున మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన ఏ అయితే అభ్యర్థులు ఉన్నారో వారికి అఖండ విజయాన్ని మనందరం చేకూరుతాము. జై జనసేన. తోటవాసు, రాష్ట్ర ప్రోగ్రామ్ కమిటీ సెక్రటరీ. జనసేన. మరి రేపు సోమవారం 13వ తారీఖు జరగబో సార్వత్ర ఎన్నికల్లో మరి మన జనసేన బలపరచడం వ్యక్తి మన ఉండి శాసనసభ నియోజకవర్గ కనుమూరు రఘురామకృష్ణరాజు గారు ఉమ్మడి అభ్యర్థిగా జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థికి పోటీ చేస్తున్నారు. మరి కనుమూరు రఘురామకృష్ణరాజు గారి గుర్తు సైకిల్. మరి ఫస్ట్ మన ఆయనకి 1 నెంబర్లోనే ఉంటుంది సైకిల్ గుర్తు. తప్పనిసరిగా ఆయనకి ఓటు వేసి అందరూ కూడా ఆయన మెజార్టీకి తప్పించి గెలిపిద్దాం. అలాగే ఇంకో 2 ఓట్లు ప్రతి ఒక్కడికి 2 ఓట్లు ఉంటాయి. ఫస్ట్ ఓటు కమలం గుర్తు మనం ఆఫీస్లో వెళ్ళగానే ఫస్ట్ ఓటు కమలం గుర్తు ఉంటుంది. ఈవీఎం దగ్గర 3వ నెంబర్ ఓటు 3వ నెంబర్ గుర్తు ఆయన కమలం గుర్తు. ఆయన కూడా శ్రీనివాస వర్మ గారికి కూడా కమలం గుర్తుపై ఓటు వేసి మన ఎంపీకి గెలిపించుకుందాం. 2వది కనుమూరు రఘురామకృష్ణరాజు గారి గుర్తు సైకిల్ 1వ నెంబర్లో ఉంటుంది. ఆయన కూడా ఓట్లు వేసి అడిగిన మెజార్టీ చేకూర్చోవాల్సి ప్రతి ఒక్కరికి వెళ్ళి కోరుకుంటూ ప్రార్థిస్తాం. జై జనసేన. జై తెలుగుదేశం. జై రండి. ఈ నెల 13/5/2024 సోమవారం జరుగు ఉండి నియోజకవర్గ శాసనసభ ఎన్నికల్లో జనసేన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తున్నారు. ఈయన యొక్క గుర్తు సైకిలు. ఈ నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. అది కాకుండా ఈ నియోజకవర్గంలో జనసేన ఓట్లు సుమారు ఈ రోజున ప్రత్యక్షంగా చెప్పుకోవాలంటే 50,000 ఓట్ల పైన ఉన్నాయి. ఇదే మన బలం. మన బలం మన సహకారంతో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి జనసేన కార్యకర్తలందరూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆయన గెలుపులో ఎటువంటి మార్పు లేదు. అలాగే బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస వర్మ గారికి కూడా కమలం గుర్తుపై వేసి అందరూ విజయాన్ని చేకూర్చాలని ఈ ఉండి నియోజకవర్గ ప్రజల్ని కోరుకుంటున్నాను.